అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో రామ్ గోపాల్ వర్మ గారి హీరోయిన్, అందులో మన అచ్చవైన తెలంగాణ పిల్ల, తెలంగాణ హీరోయిన్ అయిన సోనియా గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. ఆశ ఎన్కౌంటర్ దానికి సంబంధించింది. సో అంటే అది విన్నప్పుడు ఎలా అనిపించింది మేడం మీకు? అసలు ఆ సంఘటన వినగానే ఏంట్రా ఇది అంటే ఏమనిపించింది? అది అసలు సడన్ షాక్. అసలు అటువంటిది జరగడం అండ్ దట్టు మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు ఇంకా చాలా, అంటే మన చుట్టుపక్కల దగ్గర చాలా ప్లేసెస్లో ఇదివరకు జరిగింది. ఇదివరకు నార్త్ సైడ్ కానీ జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కాకపోతే అప్పుడు కూడా అలాగే ఉండేది, కాకపోతే కొంచెం దూరం కాబట్టి మరేమో అంత సెన్సిటివిటీ ఉండేది, అంత భయం ఉండేలాగా ఉండేది కాదు. సరే అక్కడెక్కడో ఇట్లాంటి ఏరియాలో జరిగింది కావచ్చు, ఇలా ఉండొచ్చి ఉండింది కాబట్టి జరిగింది కావచ్చు అనే రీజన్స్తో కొంచెం అన్నా కొంచెం తక్కువ ఉండేది భయం. కానీ మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ చాలా భయం అయింది అండ్ చాలా బాధేసి షాక్లో ఉన్నాను కొన్ని డేస్ అయితే. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ హెల్ప్లెస్ అప్పుడు. ఇంకేం చేయగలుగుతాము మనము, ఇవన్నీ మార్చడానికి ఏం చేయగలుగుతాము అనే ఆలోచనలో ఆశా ఫౌండేషన్ త్రూ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అని అని థాట్స్ తీసుకొచ్చాము. వి డిడ్ంట్ ఇంప్లిమెంట్, బట్ దెన్ వి ఆర్ 15 మెంబర్స్ కంటిన్యూస్ గా ఉండేది 15 మెంబర్స్. బీటెక్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలా మంది అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ బీటెక్, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు వాళ్ళంతా కూడా. సో అట్లాంటి యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఆ టైంలోనే. అంటే రామ్ గోపాల్ వర్మ గారు కరోనా వైరస్ సినిమా చేస్తున్నప్పుడు ఇది చెప్పారా, లేకపోతే మిమ్మల్ని అప్పుడు సెలెక్ట్ చేశారా, లేకపోతే తర్వాత జరిగిందా? దీని కరోనా వైరస్ కంటే ముందు స్టార్ట్ అయింది ఇది. ఇది స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో పర్ఫార్మెన్స్ బాగా చేశాను అని చెప్పి కరోనా వైరస్ కి కూడా ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. కాకపోతే అదే ముందు రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు దీన్ని ఎలా చేయాలి, అసలు ఏంటి అంటే ఏం హోంవర్క్ చేశారు మేడం మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా రిస్కీ ఉండింది. దీనిలో నేను హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేయడానికి కూడా అంత బట్ థాట్ లో అదే నేను చెప్పేది, రిహార్సల్ చేసేలాగా మాత్రం అసలు పాసిబుల్ అవ్వండి ఇది. సో థాట్స్ పరంగా మాత్రము కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఐవ్ గాన్ త్రూ డిఫరెంట్ స్టోరీస్, లైక్ కొన్ని చదివాను, ఇది వరకు ఉన్న ఇన్సిడెంట్స్ చదివాను. అండ్ లైక్ చదివినా కూడా లైక్ మనం రోజు మన చుట్టూ ఉండే విమెన్ ఇష్యూస్ చాలా వింటుంటాము, చూస్తుంటాము. సో అవి గుర్తు చేసుకున్నా చాలు మనము ఆ పెయిన్ని డెలివర్ చేయడానికి, ఆ పర్ఫార్మెన్స్లో ఆ ఇంటెన్సిటీని డెలివర్ చేయడానికి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్, అవన్నీ గుర్తు చేసుకునేది. అండ్ ఆ టైంలో ఎలా ఆమె ఫేస్ చేసింది అనేది ఒక్క పాయింట్ గుర్తు చేసుకున్నా, దట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. సో అదే నేను, అదే నన్ను పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అయింది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి యూట్యూబ్ ఛానల్, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి, ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవి తెలుగు.